राष्ट्र वाणिज्य विभाग उपाध्यक्ष राजन्न सत्यनारायण राष्ट्र लीगल सेल सेक्रेटरी मुल्लपूडि श्रीनिवासरावु नियमिंचिन सदर्भंग जंगारेड्डिगूडेम तेलुगुदेशं पार्टी कार्यालय में पट्टण अध्यक्ष रावूरि कृष्ण अध्यक्षतन अभिनंदन सभ निर्वहिंचारु। మిత్రుడు రాజన్న సత్యనారాయణ గారి పండుగ గారికి వాణిజ్య విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇవ్వడం అనేది చాలా సముచితమైనటువంటి స్థానం, ఎందుకంటే ఆయన గతంలో బెంగళూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీస్కి కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఆయన వ్యాపారవేత్త కాబట్టి ఆయన ఇది వ్యాపారస్తులు పడే నన్ను గుర్తించి ఈ పదవిని ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే మా లీగల్ సెల్ అధ్యక్షుడు పొసన్న వెంకటేశ్వర గారికి, అలాగే మా గుర్తురులైన రాజ్యసభ మెంబర్ అయిన కర్మణ రవీంద్ర గారికి శుభావందనలు తెలియజేసుకుంటూ నేను ఈ కౌన్కి ఈ కౌన్ తెలియజేస్తున్న పార్టీకి నేను కొత్తగా కానీ పార్టీకి మాత్రం నేను కొత్త కాదండి. నేను మా గ్రామంలో బూత్ కమిటీ కన్వీనర్గా నుంచి స్టార్ట్ చేసి నేను ఈ స్థాయికి ఈరోజు వచ్చాను. పార్టీకి సేవ గత 10 సంవత్సరాలుగా నేను సేవ చేసుకుంటూనే ఉన్నాను. అలాగే మా కొలీగ్ అయిన లాయర్ గారు ఉప్పుడు వెంకటేశ్వర గారు, ఆయనకి టికెట్ రావడం, గోపాలపురం టికెట్ రావడానికి విశేషమైన కృషి చేయడంలో మేము కూడా పనిచేస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే 2014 ఎలక్షన్ కానీ 2019 ఎలక్షన్ కానీ గోపాలపురం కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం పార్టీ తరఫున క్యాండిడేట్ తరఫున చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా నేను చేశానండి. అంటే ఈక్వల్ టు క్యాండిడేట్, నేను 294 బూత్తుల్లోకి డైరెక్ట్గా ఎంట్రీ అవ్వచ్చు. ఈక్వల్ టు క్యాండిడేట్ ఎలా ఎంట్రీ అవ్వగలగలను 294 బూత్తులకి, నాకు అదే అధికారం, సేమ్ క్యాండిడేట్తో ఎంత అధికారం ఉందో నాకు అంతే అధికారం. ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫీషియల్గా నా నేమ్ రికార్డ్ అయ్యకూడదు. కాబట్టి నేను పార్టీకి సేవ చేసుకోవడం కానీ ప్రజలకు సేవ చేయడానికి కానీ నేను ఎల్లప్పుడూ ముందుంటానండి. పార్టీకి పార్టీ కార్యకర్తలు కానీ లీగల్గా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీకు ఎల్లప్పుడూ 24 గంటలు సర్వీస్ చేయడానికి నేను ఎల్లప్పుడూ నేను ముందుంటాను. మీరు ఒకరైతే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ప్రత్యక్షంగా నిలబడకపోతే ఎంత పెద్ద లాయర్ అయినా సరే ఏ కేసు అయినా సరే డీల్ చేయడం అనేది కష్టం. మీరు కార్యకర్తగా మీరు నిలబడితే మీ అంతా నిలబడతాం, అది ఎంత దూరం అయినా మేము తీసుకెళ్ళగలం. హైకోర్టులో కూడా మేము, మా లీగల్ టీం ఉంది, హైకోర్టు నుంచి అయినా ఆర్డర్ తీసుకురాగలే సత్తా మాకుంది. ఇంకోటి ఏంటంటే పోలీసులు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారనేది ఒకటి ఈ మధ్య కాలంలో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి జరుగుతున్న విషయం. పోలీసులకి మనకి పోలీసులు ఏదైతే చట్టాల్లో అయితే ఏదైతే సెక్షన్ అయితే మన మీద పెడుతున్నారో అదే సెక్షన్లో వాళ్ళ మీద తిరిగి పెట్టే ఛాన్స్ కూడా మనకే అధికారం ఉంది. చట్టం అందరికీ సమానమే, యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళ చట్టానికి అతీతులేం కాదు. మనం కరెక్ట్గా నిలబడితే వాళ్ళను కూడా వాళ్ళ పోలీసుల మీద కూడా కేసు పెట్టచ్చు. తప్పుడు కేసు మన మీద ఏ కేసు అయినా మన మీద బనవేస్తే కనుక పోలీసుల మీద కేసు పెట్టే అధికారం ప్రజలకు ఉంది. మీకు ఆ విధంగా సేవ చేయడానికి పార్టీ తరఫున సేవ చేయడానికి ఏ 24 గంటలు మీకు మీతో కూడా నాకు రాజన్న సత్యనారాయణ రాష్ట్ర వాణిజ్య సభ ఉపాధ్యక్ష పదవి వచ్చినందుకు మరియు లీగల్ సభ రాష్ట్ర పదవి వచ్చినందుకు మొదలు గారికి ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేసినందుకు చెంగారెడ్డి పట్టణం మరియు మండల పార్టీ నుంచి ఈ కార్యక్రమాన్ని తెలియజేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మేము 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఎనలేని సేవ పార్టీకి చేసుకుంటూ, అలాగే పార్టీ పదవులు కూడా మాకు చాలా పదవులు పార్టీ కూడా మాకు కల్పించింది. మా అక్కగారు అయిన బంగారు చంద్రశేఖర్ గారికి సర్పిడీసీగా ఉంటే మున్సిపల్ చైర్మన్ ఉంటే, అలాగే నేను పార్టీకి గతంలో టౌన్ పార్టీ మెషిన్ కింద చేశాను, మండల పార్టీ ఉపాధ్యక్షులు చేశాను, జిల్లా కార్యవర్గ సభ్యుడి కింద ఉన్నాను, అలాగే ఈరోజు రాష్ట్ర వాణిజ్య సేవ విభాగానికి ఉపాధ్యక్ష పదవి కూడా అవ్వడం జరిగింది. అందుకోసం మన జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షులైన కింజరపు అచ్చెన్నాయుడు గారికి మరియు మన జిల్లా ప్రెసిడెంట్ గారైన గన్ని ఆంజనేయుడు గారికి
కౌన్ పార్టీ విషయమైన మన రాహుల్ కృష్ణకి వీళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా పార్టీ తరఫున వెళ్ళుతూ ఉంటూ వాళ్ళందరికీ కూడా నాకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మరింత పార్టీ గెలిపి కృషి చేస్తానని చెప్పేసి మీ అందరి సభను కూడా తెలియజేస్తాను. జై తెలుగుదేశం. జై ఆఫీసులో మన రాజన్న పండుగ అంటే ఎవరు లేరు. మరి ఆయన రాజకీయాలతో అనుభవం వ్యక్తి, అలాగే రాజకీయమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అన్ని కూడా ఎంతో అనుభవం వ్యక్తి. మరి ఆయన ఇవాళ వాణిజ్య విభాగంలో ఒక మంచి పదవి ఉపాధ్యక్షుడిగా ఆయనకి మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయనకి పదవత్వం చాలా గర్వకారణం. ఎందుకంటే ఎప్పుడు పార్టీ సర్వీసులు గుర్తుంటుందని చెప్పాను ఆ మాటకి ఒక నిదర్శనం. మరి ఇలాంటి వారికి పదవులు వస్తాం వల్ల మనందరం కూడా పార్టీలో ముందుకెళ్తాకి ఎంతో అభినందనీయం. మరి అలాగే ఈ యొక్క పదవి వచ్చినందుకు ఆయనకి, అలాగే ముళ్ళపూడి శ్రీనివాస్ గారు ఆయన లాయర్ గారు ఆయన బహుమతి తక్కువైనా ఆయన ఊళ్ళోనే ఉన్నాడని చెప్పి నేను పట్టుకుంటా మీ కుటుంబాలు కూడా ఇక్కడ చేసుకోవాలి.